హలో, ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మేము ఈరోజు కోటప్పకొండకి వెళ్తున్నాం. నాతో పాటు మీరు కూడా చూద్దాం రండి. మేము ఇప్పుడు విజయవాడ నుంచి బయలుదేరుతున్నాం. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, విజయవాడలో మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్తున్నామని. అత్తయ్య దగ్గర ఉండి ఇక తెల్లవజామున లేచేసి రెడీ అయిపోయాం. మేము 6 కల్లా స్టార్ట్ అయిపోయాము కోటప్పకొండకి. ఇప్పుడు బయలుదేరుతున్నాం అన్నమాట. కొంచెం లేట్ అయితే రష్ ఎక్కువ అవుతుందని చెప్పేసి మేము పొద్దున్నే బయలుదేరాం. అప్పుడైతే కొంచెం జనం తక్కువ ఉంటారు కదా, లేదంటే ఈ కోవిడ్ టైంలో రష్ ఎక్కువలో కూడా వెళ్ళటం మంచిది కాదు కదా, అందుకని చెప్పేసి పొద్దున్నే బయలుదేరాం మేము. మాకు విజయవాడ నుంచి కోటప్పకొండకి వెళ్ళటానికి దాదాపు 1.5 అవర్ దాకా పట్టింది. మాది సొంత వెహికల్ ఉన్నా కానీ మాకు అంత టైం పట్టింది. అటు రూట్ అంతగా బాగాలేదు, రోడ్లు వర్షాలకు పాడైపోయినాయి, అంత నీట్గా లేవు, అందుకని మాకు చాలా టైం పట్టింది. మేము ఈరోజు ఎర్లీ మార్నింగే బయలుదేరాం. చూడండి, ఇప్పుడే సన్ రైజ్ కూడా అవుతుంది. ఈ చలికాలం కాబట్టి మేము వెళ్ళే దారంతా కొంచెం మంచుగా అనిపించింది. ఆ తర్వాత ఎండ వచ్చిన తర్వాత మాకు రోడ్డు క్లియర్ అయిందనమాట. చూసారా, మనకు కొండలు కనిపిస్తున్నాయి, అదే గుడి అనమాట. ఇటుపక్క చూసుకున్నట్లయితే మనకి 3 కొండల్లాగా కనిపిస్తున్నాయి కదా, అందుకనే దీన్ని త్రికోటేశ్వరుడి సన్నిధి అని కూడా అంటారు. మనకి ఇక్కడ ఈ కొండపైకి వెళ్లే దారిలో టోల్గేట్ కూడా ఉంది. ఈ టోల్గేట్ దాటిన తర్వాత ఈ ఘాట్ రోడ్ వెళ్లే దారంతా చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, బాగుంది. ఈ గుడిలో దర్శనం టైం వచ్చేసి ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 దాకా, మళ్ళీ మధ్యాహ్నం 3 దగ్గర నుంచి రాత్రి 8 వరకు మాత్రమే ఉంటుంది. వేరే ఊరు నుంచి ఎవరైనా వచ్చేటట్లయితే ఇక్కడ ఈ కొండపైన రూమ్స్ కూడా ఉన్నాయి. మేము ఈరోజు పొద్దున్నే వెళ్ళటం వల్ల మాకు మంచుగా ఉంది, మళ్ళీ మేఘాలు చాలా కిందకే ఉన్నాయి అన్నమాట. అసలు చూడటానికైతే మాకు ఎంత బాగా అనిపించిందంటే మీరు కూడా చూస్తారు కదా, తెలుస్తుంది మీకు కూడా ఎంత బాగుందో. ఈ కొండపైకి వెళ్లే దారిలో మధ్య మధ్యలో విష్ణుమూర్తి విగ్రహం, బ్రహ్మదేవుడి విగ్రహం, ఇంకా కొంతమంది దేవతామూర్తుల విగ్రహాలు అక్కడక్కడ పెట్టారు. చూడటానికి చాలా బాగుంటుంది. ఈ క్షేత్రంలో శివుడు ఒక చిన్న బాలుడిగా అవతరించి బ్రహ్మ విష్ణువులకు బ్రహ్మోపదేశం చేశారని చెప్తూ ఉంటారు. ఈ కొండను మనం ఎటువైపు నుంచి చూసినా 3 శిఖరాలతో కనిపిస్తూ ఉంటుంది, అందుకని బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రతిరూపాలుగా భావిస్తూ ఉంటారు. అందుకని ఈ కొండను త్రికూట పర్వతం, త్రికూటేశ్వరుని సన్నిధి, ఇంకా కోటప్ప కొండ అని కూడా అంటారు. ఇంకా ముఖ్యంగా మనం ఈ కొండపైన గమనించవలసిన విషయం ఏంటంటే ఈ కొండపైన ఒక్క కాకి కూడా కనిపించదంట. ఎప్పుడు ఇంతవరకు ఆ కొండపైన ఇంతవరకు ఎవరు కాకినే చూడలేదని చెప్తారు. ఈ గుడికి మహాశివరాత్రి రోజు ఇంకా కార్తీక మాసం, మాఘమాసం సమయంలో స్వామిని దర్శిస్తే మోక్షం లభిస్తుందని చెప్తారు. ఇప్పుడు మనం కొండపైకి వచ్చేసాం. ఇక్కడ ఇదంతా కొత్తగా కట్టినట్లుగా అనిపించింది నాకు. ఇక్కడ లిఫ్ట్ ఒకటి ఉందంట, కొంచెం ముసలి వాళ్ళు, నడవలేని వాళ్ళకి అటు లిఫ్ట్ ఉంది, అటు నుంచి వాళ్ళకి దారి. మామూలుగా వెళ్ళే వాళ్ళందరూ ఇటు నుంచి వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే అది క్లోజ్ ఉంది. మేము వెళ్ళిన రోజైతే అంత రష్ లేదు, చాలా తక్కువ మంది ఉన్నారు, మొత్తం మీద ఒక 10 అలా ఉన్నారు. ఈ గుడికి వెళ్ళటానికి మాస్క్ కంపల్సరీ, ఇంకా టెంపరేచర్ కూడా బయట చెక్ చేస్తారు, ఓకే అంటేనే పంపిస్తారు లోపలికి. ఇక్కడ చూస్తున్నారా మేఘాలు ఎంత కిందగా వెళ్తున్నాయో, చాలా బాగుంది కదా. ఈ గుడి ముందు ఒక పెద్ద శివలింగం ఉంది, చాలా బాగుంది. ఇక్కడ గుడిలో అయితే చాలా కోతులు ఉన్నాయి. మన దగ్గర బ్యాగ్స్ కానీ కవర్లు కానీ ఏమన్నా ఉంటే మాత్రం జాగ్రత్తగా పట్టుకోవాల్సిందే, అవి వచ్చి లాగేస్తున్నాయి. చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఈ గుడికి రావటం ఇదే ఫస్ట్ టైం, నాకైతే చాలా బాగా అనిపించింది, దర్శనం కూడా బాగా జరిగింది, ఎక్కువ రష్ లేదు కదా, అందుకని ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాం, బాగుంది. ఈ గుడిని కూడా ఈ మధ్య డెవలప్ చేసినట్లున్నారు, కొత్తగా రంగులేసినట్లున్నారు, గుడిని కూడా చాలా నీట్గా ఉంచారు, బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఈ గుడి ముందు ఈ బ్లూ బోర్డు పైన గుడి విశిష్టత గురించి, ఇంకా గుళ్ళో ఉత్సవాల గురించి, పూజా విధానాల గురించి,
దర్శన వేళల గురించి అన్నిటి గురించి వివరంగా దీనిపైన రాసి పెట్టారు. ఎవరైనా కొత్తగా తెలియని వారు దీన్ని చూసి ఫాలో అవ్వచ్చు. ఇక్కడ గుడి ముందు పెద్ద శివలింగం ఉందని చెప్పాను కదా, ఇక్కడే అన్నమాట చాలా పెద్ద శివలింగం. మనం ఇలా తల పైకెత్తి చూడాలన్నమాట, అంత పెద్ద శివలింగం. దాని ముందు ఇలా నందీశ్వరుని పెట్టారు. ఆ నందీశ్వరుడు చూడండి, మనం ఎటు చూస్తున్నా మన వైపే చూస్తున్నట్లుగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ శివలింగాన్ని మనం దూరం నుంచి అయితేనే పూర్తిగా చూడగలం, దగ్గరికి వస్తే మనకి మొత్తం శివలింగం కనిపించదు, చాలా పెద్దగా ఉంటుంది కదా. గుళ్ళోకి వెళ్ళడానికి ఇక్కడి కొంచెం మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఈ మెట్లు ఎక్కలేని వాళ్ళకి నేను ఇందాక ఫస్ట్ చూపించాను కదా లిఫ్ట్ ఉంటుందని, అటు సైడ్ కొంచెం ముసలి వాళ్ళు నడవలేని వాళ్ళు అయితే అలా లిఫ్ట్లో వస్తారు. నడవగలిగే వాళ్ళైతే మెట్లు ఎక్కగలిగే వాళ్ళు ఈ మెట్లు ఎక్కేసి రావచ్చు. మనకు మెట్లెక్కి ఇలా కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇటు పక్కన మనకి శివుడు తపస్సు చేసుకుంటున్నట్లుగా ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది. ఇంకా అటు చుట్టుపక్కల వ్యూ అన్నమాట చూడండి, మేఘాలంతా కిందక వెళ్తున్నాయో, చాలా బాగుంది కదా. ఈ క్షేత్రంలో పరమశివుడిని మేధా దక్షిణామూర్తి అని కూడా అంటారు. ఈ దక్షిణామూర్తి జ్ఞాన ప్రదాత. ఈ స్వామిని కొలిస్తే జ్ఞానం అభివృద్ధి చెందుతుందని, ఇంకా ఈ స్వామిని దర్శించుకుంటే జాతకంలో గురుబలం కూడా పెరుగుతుందని నమ్మకం. ఈ క్షేత్రం మొదటి కొండపై ఉన్న గుడి ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. అక్కడికి వెళ్లే మార్గం కూడా అంత సరిగ్గా లేదని చెప్తున్నారు. ఈ కొండ మీద మెట్లను ఎక్కటానికే కాదు, జీవితంలో కష్టాలను కూడా దాటటానికి అని భక్తులు ఆ కోటప్పను తలుచుకొని ఆ స్వామి దర్శనానికి వెళ్తుంటారు. మరి ఈ త్రికోటేశ్వర స్వామి ఆవిర్భావం గురించి కొన్ని పురాణ కథలున్నాయి. నాకు తెలిసినవి, నేను కొన్ని తెలుసుకున్నవి ఇప్పుడు మీకు చెప్తాను. ఇందులో ఉన్న తప్పులుంటే ఏమనుకోవద్దు. దక్షయజ్ఞమును విధ్వంసం చేసిన తర్వాత శివుడు శాంతి పొందటానికి యోగనిష్టతో ఇక్కడ 12 సంవత్సరాల పాటు దక్షిణామూర్తిగా త్రికోటాద్రిపై ఉంటూ మధ్య శిఖరమైన రుద్రశిఖరాన బిల్వవనంలో వటవృక్షం కింద బ్రహ్మాసన స్థితుడై దేవముని యక్ష కిన్నెరలతో సేవింపబడతాడు. ఇక్కడ రుద్రశిఖరానికి ఈశాన్యంలో ఒక శిఖరం కూడా ఉంది, దీన్నే గద్దరగోడు అని కూడా అంటారంట. గోడు అంటే శిఖరం అని అర్థం అంట. పరమశివుడిని ఆహ్వానించకుండా దక్షుడు చేసిన యజ్ఞానికి తాము హాజరైన దోషాన్ని విష్ణువు మొదలైన దేవతలు నివారించుకోవడానికి ఇక్కడ శివుడి కొరకు తపస్సు చేశారు. వారి తపస్సుకి పరమశివుడు మెచ్చి దర్శనమిచ్చి తన త్రిశూలంతో శిఖరాన్ని పొడిచి జలాన్ని ఉద్భవింపచేసి వారి పాపాలను కడిగివేశాడని, మరి ఈ జలాన్నే పాప వినాశన తీర్థమని కూడా అంటారు. ఇక్కడ స్వామిని పాప వినాశ కళింగమూర్తి అని కూడా అంటారు. ఇక్కడ కొండపైన ఇంకో గుడి కనిపిస్తుంది, అదే పాత కోటప్ప గుడి అనుకుంటా. ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి, మీకు కనిపిస్తుందా? మేఘాలు అడ్డం వస్తున్నాయి, అదిగోండి చూడండి. ఇక్కడ మేము దర్శనానికి వెళ్ళేసి వచ్చాము. మా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ పెద్ద శివలింగం ఉందని చెప్పాను కదా, అక్కడికి వచ్చి నుంచుంటే ఇలా చుట్టూ కొండ ఇలా వ్యూ కనిపిస్తుంది అన్నమాట. చాలా లోతుగానే ఉంది అది, చూసారా? నాకు ఇక్కడ గుడి దగ్గర చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక ఈ చుట్టూ వ్యూ అయితే అసలు చెప్పవసరం లేదు, చాలా బాగుంది వ్యూ. ఇంకా చూడండి ఆ సూర్యకిరణాలు ఆ మేఘాల మధ్యలో నుంచి అలా నేల మీద తాకుతుంటే ఎంత బాగుంది కదా చూడటానికి, చాలా బాగుంది. నాకు సినిమాల్లో మనం చూస్తుంటాం కదా గ్రాఫిక్స్ లాగా, అలా అనిపిస్తుంది ఆ సూర్యకిరణాలు అలా పడుతుంటే. విడిగా చూస్తే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ మనకి కనుచూపు మేరలో అంతా గ్రీనరీనే కనిపిస్తుంది చూడండి, ఇంకా ఏమీ కనిపించట్లేదు, మొత్తం గ్రీనరీనే, చాలా బాగుంది.
ఇక్కడ ఎండ నా ముఖం మీదకే పడుతుంది, అందుకని చూడలేకపోతున్నాను. కొంచెం సేపు ఇది సెల్ఫీ టైం అన్నమాట. ఫొటోస్ అన్నీ దిగేసి మళ్ళీ కార్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా విజయవాడలో అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నామని చెప్పాను కదా, ఆ అత్తయ్య వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొచ్చారు. ఈ కోవిడ్ టైంలో బయట ఎందుకమ్మా టిఫిన్ వద్దు అని చెప్పేసి అత్తయ్యే మాకంటే ముందు అత్తయ్య లేచి ఈ టిఫిన్ అంతా ప్రిపేర్ చేశారనమాట. టిఫిన్కి ఇడ్లీ పూరి చట్నీ. ఆ పూరి అయితే ఎంత బాగుందంటే సూపర్ టేస్ట్ ఉంది అత్తయ్య, చాలా బాగుంది పూరి. థ్యాంక్ యూ సో మచ్. నాకు పూరి అంటే ఎందుకో అంత పెద్ద ఇష్టం ఉండదు, నేను అంత ఎక్కువ తిననమాట. కానీ అత్తయ్య చేసిన పూరి చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా అనిపించింది నాకు. నేనే నాకే నచ్చిందంటే ఇంకా చూడండి ఎంత బాగున్నాయో మరి. ఇంక ఇదంతా మేము కొండ దిగుతున్నప్పుడు వ్యూ అన్నమాట. అప్పటికి ఎండ వచ్చేసింది, ఎండ బాగా ఉంది. పొద్దున్న వెళ్ళేటప్పుడు మాకు ఎంత చల్లగా చల్లి అనిపించిందో, వచ్చేటప్పుడు అంత వేడి అనిపించింది మాకు. చక్కగా ప్రశాంతంగా కోటప్ప కొండ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము. మాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తున్నాను చూడండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.